ట్రాఫిక్ విగ్రహం ఇది ఎక్కడ ఉండేది అంటే స్వామి వారి ఎదురుగా ఈ మర్రి చెట్టు కింద ఉండేది మళ్ళీ కొత్త నంది తీసుకొచ్చారు ఎందుకు కొత్త నంది తెచ్చారు పాత నంది ఏమైంది పాత నంది ఏది ఉంది ఇది పాత నంది అంటే తరతరాలుగా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది వంద సంవత్సరాల క్రితం నంది ఈ నంది స్వామి వారికి ఎదురుగా ఉండేది అయితే ఈ నంది ఏమైంది మూతిపోయిందా ఏంటలా పోయింది పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు కొత్త నందిని అక్కడ పెట్టారు కొత్త నందిని పెట్టారు పెట్టిన తర్వాత ఈ నంది మళ్ళీ ఎక్కడ వచ్చారు ఈ పాత నంది ఇక్కడ పడేశారు అయితే ఇక్కడ ఎవరు తెచ్చిపెట్టారు ఇది ఎవరు గణపతి నాయుడు గారేమి గణపతి నాయుడు ఎవరు ఏ ఊరే మీ ఊరే ధర్మకర్త అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టొచ్చా ఆలయానికి ఉత్తర దిక్కున ఇది ఎదురు చూస్తుంది ఇప్పుడు శాస్త్రం ప్రకారం స్వామి వారిని శివలింగాన్ని చూస్తూ కదా ఉండాలి నంది మరి శివలింగం తూర్పు వైపుకు ఉంది కదా స్వామివారు తూర్పుకున్నప్పుడు ఈ నంది ఈ నంది చూస్తూ ఉండాలి ఎదురుగా స్వామి వారిని మరి ఇక్కడ పెట్టారు విరుద్ధమే కదా ఇది ఆగమ సిద్ధాంతం ప్రకారం కూడా విరుద్ధమే కదా విరుద్ధం ఇలా నంది చూడకూడదు స్వామివారిని నంది తిన్నగా ఎదురుకుండా చూడాలి అది నిజమా అబద్ధం నిజమే కదా సరే ఈ నంది గురించి మీ పేరండి మోహన్ స్వామి ఇప్పుడు ఈ నంది ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని దానికి మరమ్మతులు రావటం వల్ల కుమ్ములు పోవటం వల్ల మూతి ఇవన్నీ కొంచెం దెబ్బతింటం వల్ల ఈ నంది ఆకారం దెబ్బతింటం వల్ల దీన్ని ఏం చేశారంటే దీని ప్లేస్ లో మరొక నందిని తీసుకొచ్చి అక్కడ గుడిలో శివలింగానికి ఎదురుగా పెట్టడం జరిగిందని ఈ నందిని అప్పుడు ఈ మర్రి చెట్టు క్రింద పక్కన పెట్టేశారని పంతులు గారు చెప్తున్నారు అయితే ఈ నంది ఇన్ని సంవత్సరాలుగా వందలాది సంవత్సరాలు అయినటువంటి ఈ నంది చరిత్ర ఉన్నటువంటి నంది అక్కడ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి నంది రాత్రికి రాత్రే ఎవరిక్కడ తెచ్చిపెట్టారంటారు సరే మీరు చూడలేదు ఇలా నంది ఉత్తర దిక్కు ఇప్పుడు చూస్తున్నట్టుంది స్వామివారు లింగమేమో తూర్పు వైపు ఉంది చూస్తున్నట్టుంది స్వామివారు తూర్పు వైపుకి చూస్తున్నట్టుండేటప్పుడు స్వామివారికి ఎదురుగా కదా నంది ఉండాలి శాస్త్రం ప్రకారం ఆలయం దగ్గర ఇలా బయట నాకైతే తెలియదు పెద్దవారు తెలియదు సార్ నాకైతే అలా పెట్టొచ్చమ్మా అడిగారు తప్పేం లేదండి తప్పేం లేదు ధైర్యం నేనున్నాను కదా చూడండి ఇలా వాళ్ళు పూజించిన నందిని తీసుకొచ్చి ఈ రోజు నడివంటి పెట్టొచ్చా ఉత్తర దిక్కు నందిని చూస్తున్నట్టు సో పరమేశ్వరుడికి సంబంధం లేని విధంగా చూస్తుంది నంది ఇలా ఉండొచ్చా దేశంలో ఎక్కడైనా ఉందా దీనికి ఇది జరిగింది ఏంటంటే ఈ దుమ్మ ఈ సిమెంట్ కన్స్ట్రక్షన్ R&B వాళ్ళు అలాగే రెవెన్యూ వాళ్ళకి సంబంధించినటువంటి R&B వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్ లో భాగంగా ఇది నిర్మాణం చేయటం జరిగింది ఈ నిర్మాణం పైన ఆలోచనతో చేశారని మనం అనుకుంటున్నాం మేము కూడా ఏమనుకున్నామంటే ప్రజలందరి నాయకుడు మహానేత దివంగత నేత ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని మేము అనుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా ఒక ఏక తీర్మానంతో నిర్ణయించడం జరిగింది రాత్రికి రాత్రే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో
आंदोलन रच्चगोट्टे विधंगा नेटिकी 8 9 నెలలుగా రాష్ట్రంలో విద్వంస కాండలు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఎత్తుగడ ఆ ఎత్తుగడలో భాగంగా నిన్న రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి తాలూకా తలని నరికారు సీతమ్మ తాలూక విగ్రహాన్ని విజయవాడలో పాడు చేశారు రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో ఇలాంటి విద్వంస కాండలు జరిగాయని ఈ రోజు డీజీపీ గారు కూడా చెప్పారు డీజీపీ గారు ఏం చెప్తున్నారంటే 21 మంది నేరస్తులు దొరికారు 15 మందిని అరెస్ట్ చేశాం 9 ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇలాంటి విద్వంసం సృష్టిస్తున్నారు ఆ దొరికిన వాళ్ళలో అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు చేస్తున్నటువంటి విద్వంస కాండలో దాన్ని ఇటీవల టక్కల్లో ఓ బుద్ధ విగ్రహానికి కూడా చేయిరగొట్టారు బుద్ధ విగ్రహానికి చేయిరగొట్టి అది మత విద్వంస కాండ రచ్చగొట్టడానికి అచ్చెన్నాయుడు ప్రయత్నించాడు అలాంటి భాగంగానే ఈ రోజు పంతులు గారు పెద్దలు స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి వివరాల ప్రకారం చాలా చారిత్రాత్మకమైనటువంటి పరమేశ్వరుని గుడి ఆ గుడిలో ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి చెక్కబడినటువంటి నంది అక్కడ ఉండేది ఈ నందికి కొన్ని మరమ్మతులు వచ్చాయి ఈ నంది విగ్రహానికి మూతిపోయింది అలాగే కొమ్ములు కూడా పోవటం వల్ల దీన్ని శాస్త్రోక్తంగా ప్రక్కన పెట్టి మరో నందిని తయారు చేసి ఆ నందిని పరమేశ్వరుడికి ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత కాలంలో ఆ తర్వాత కాలంలో ఈ నందిని అదే ప్రక్కన ఉన్నటువంటి మర్రి చెట్టు ప్రక్కన పెట్టేసినారు ఈ నందిని ఆ మర్రి చెట్టు ప్రక్కన పెట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది 15 20 సంవత్సరాలు అయ్యింటుందండి పది సంవత్సరాల క్రితం నుంచి ఈ నంది ఆ మర్రి చెట్టు కింద ఉంది కానీ అర్ధరాత్రి ఇదే నందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏంటి కారణం ఏం చేయాలనుకుంటున్నాడు అచ్చెన్నాయుడు మా వాళ్ళు ఇద్దరు మనుషులు రాత్రి ఈ మార్గంలో వెళ్తూ రాత్రి 12 గంటలప్పుడు నిన్న 8 గంటలకు ఉండదు పెట్టారు ఎక్కువ జాలు రాత్రి 12 గంటలప్పుడు ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు 9 గంటల నుంచే రిక్కీ వేశారు ఉదయం వేకువజాన 3-4 గంటలప్పుడు ఈ పూజలు జరిపినట్టు ఆ నంది విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఇక్కడ విగ్రహం పెడతామా లేదా పక్కన పెట్టండి ఇక్కడ ఒక విగ్రహం కోసం మేము ఆలోచిస్తున్నామా లేదా అది పక్కన పెడదాం ఈ రోజు నంది విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో నంది విగ్రహాన్ని పెట్టేటప్పుడు ఆ పరమేశ్వరుడు తూర్పుకు చూస్తున్నట్టుగా అక్కడ ప్రతిష్ఠించారు ఆలయం తూర్పు వైపుకు చూస్తున్నటువంటి పరమశివుణ్ణి ఎదురుగా చూస్తూ నంది ఉండాలి కానీ ఈ నంది ఆ పూర్వం ఆ పరమేశ్వరుడికి కొన్ని సంవత్సరాల పాటు ఎదురుగా కూర్చుని వీక్షించినటువంటి ఈ నంది విగ్రహం ఆ నందీశ్వరుడు ఆ స్వామిని ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చి ఉత్తర దిక్కుకు చూస్తున్నట్టు పెట్టినటువంటి ఆ తెలుగుదేశం నాయకులు ఎంతటి దుర్మార్గమైన పనిచేస్తున్నారంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది సాక్షిపదం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను చూశాను మా వాళ్ళు చెప్తున్నారు మేము చూసామండి రాత్రి 9:30-10 గంటలప్పుడు మేము ఇక్కడ వస్తున్నప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు అని మేము చూసాం మళ్లీ 12 గంటలకు కూడా మేము ఒకసారి వచ్చి చూసాం ఎక్కువ జామున కొంతమంది ద్రోహులు జీరో భీమారావు ఎక్కడ ఉన్నాడంట మెండప్పారావు ఎక్కడ ఉన్నాడంట కూచిట్టి కాంతారావు ఇక్కడే ఉన్నాడంట జెడ్పీటీసీగా సొంత బొమ్మల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి పుక్కల శ్రీని కూడా ఇక్కడే ఉన్నాడంట అలాగే గోవిందపురంకి సంబంధించినటువంటి రెడ్డప్పన్న కూడా ఇక్కడే ఉన్నాడంట వీళ్ళని మేము చూసాం మేము చూస్తుండగానే ఈ ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఏం జరుగుతుందో తెలియక తెల్లవారుజామున మీకు వచ్చి మేము చెప్పుకుంటున్నామయ్యా ఇది జరిగింది ఈ నంది విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ప్రయత్నించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పారు దీనితో మట్టుపైలైంది తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి ఈ మత విద్వేషాలు రచ్చగొట్టే దానిలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పని తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అచ్చెన్నాయుడు నీకు చెప్తున్నాను నీకు దగ్గర పడ్డది కాకపోతే నందీశ్వరుని తీసుకొచ్చి 100 సంవత్సరాలు కలిగినటువంటి ఈ నందిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి ఎదురుగా ఉండవలసి చూడాల్సినటువంటి నందిని తీసుకొచ్చి ఆ నందీశ్వరుణ్ణి ఉత్తర దిక్కుకు చూసేటట్టు పెడుతున్నావే
నీ దగ్గర పడ్డది నీకు మూడేనే నేను ఇప్పుడు ఒకటే చేయాలనుకుంటున్నాను ఎవరెవరైతే రాత్రి ఇక్కడ తిరిగారో ఎవరెవరైతే నందీశ్వరుని ఇక్కడ పెట్టారో మా వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళు ఇక్కడ తిరుగుతుండగా చూసారో వాళ్ళే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇస్తున్నాను కంప్లైంట్ పైన వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాం వెంటనే ఎండోమెంట్ వారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నాం రెవెన్యూ వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ ఏం జరిగిందో తంతు మీకు తెలుసాలని కోరుతున్నాం అచ్చెన్నాయుడు డైరెక్షన్ తో ఆ గంగిరెద్దు